బీజేపీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ తాజా మాజీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను శాల్వాతో మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో నుండి బీజేపీ పార్టీలో చేరిన యాలాల తాజా మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మరియు తాండూరు మండలం గౌతాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డిలను కూడా ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీలోకి వెళ్లిన ఈ ఇద్దరి నాయకులను కూడా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్మానించడం పట్ల పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీతో పోటీ చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు బలంగా నేడు జరిగిన బీఆర్ఎస్ సన్మాన సభకు బీజేపీ నాయకులు హాజరై సన్మానాలు పొందారు అని పలువురు గుసగుసలాడుతున్నారు. నెల్లూరు ఎంపీటీసీ లక్ష్మప్ప గారికి సన్మానం అయిన రంగమ్మ అందరికీ అభినందనలు, సన్మాన గాయకులందరికీ అభినందనలు. మనందరికీ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు పార్టీలకు అధికంగా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 5 సంవత్సరాలుగా వారు ఎమ్మెల్యేగా ఉండి తాండూరుకు సేవలు అందించారు. దాంట్లో కూడా మా పాత్ర కూడా, వారి సేవలు అందించిన సేవలు మా పాత్ర కూడా గుర్త ఉన్నది. దాన్ని కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందు నేను ఇంకా అత్యున్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ, ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.